పేరెంట్స్ తోటి స్కూల్ని సహ ఉపాధ్యాయులతో హెడ్ మాస్టర్ తోటి పిల్లలతో మీ యొక్క రిలేషన్షిప్ అంటే సంబంధాన్ని బంధుత్వాన్ని తెలుసుకోవాలి. అంటే ఇదంతా మనం ఒక కుటుంబం మాదిరి, మన స్కౌట్ అంతా కుటుంబం. ప్రపంచ సౌభ్రాతృత్వం అనేది ఇది వసుదైక కుటుంబం, మనమంతా ఒకటే. ఇందులో తారతమ్యాలు, భేదభావాలు, ఆగర్భ శ్రీమంతులు, బీదవాడు అనేటువంటి మనలో ఉండకూడదు. ఎవరైనా సమానం. మీరు ఒకసారి గురుద్వారాలు సందర్శించండి, గురుద్వారా సిక్కుల గురుద్వారా. అందులో ఎంత పెద్ద ధనవంతుడైనా కూడా బయట షూస్ ఇస్తారు కదా, ఆ షూను ర్యాప్లో పెట్టారు స్వయంగా. ఎంత ధనవంతుడైనా కూడా సర్వీస్ చేస్తారు అక్కడ, మళ్ళీ ర్యాక్లో పెడతారు, మళ్ళీ వాళ్ళ టోకెన్స్ ప్రకారం మళ్ళీ వాళ్ళకు ఇస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దానిలో భోజనం ఏర్పాటు చేస్తారు. వెంకటేశ్వర్ సార్ టు హానర్ ద స్కాప్ టు ద బన్నా సార్, లెట్స్ గో కోర్స్ గుడ్ సో థోర్ గుడ్ కోర్స్ విష్ సో థోర్ విశ్రం సాధన్ ప్రార్థన చురు దయా కర్ దాన భక్తి కా హమే పరమా తుమారే నా దయా కరుణా హమారే ఆత్మా మే సుఖ దాలే నా హమారే ధ్యాన మే ఆవో ప్రభు ఆంకో మే బస జావో అంధేరే దిల్ మే ఆ కర్ కే परम ज्योति जगा देना बहा दो प्रेम की गंगा पास में मिलजुल कर प्रभु रहना सिखा देना हमारा धर्म हो सेवा हमारा धर्म हो सेवा सदा ईमान हो सेवा व सेवक चरण बना देना वतन के वास्ते जीना वतन के పరమాత్మా దయా కరుణా విశ్రం సాధన్. ఈరోజు చాలా సాల్యూట్ జైసే థే జెండా గీర్ ఊంచా సదా రహేగా జెండా ఊంచా సదా और चक्र कहता है प्रतिफल आगे कदम बढ़ेगा ऊंचा सदा रहेगा झंडा ऊंचा सदा रहेगा भारत सौर कैंप लो ఇంతమంది సహకారం తీసుకొని ఈ యొక్క క్యాంప్ని ఆశామాషిగా వదలలేదు. ఎందుకంటే మనకు స్టేట్ ట్రైనింగ్ కమిషనర్ ఎస్టీసీ పరమేశ్వర్ గారు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. వారు ఆ యొక్క స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, క్యాంప్ అంటే ఎలా రన్ చేయాలి, ఎగ్జాక్ట్లీ 6:00 ఇక్కడ ఫాలో అయి నైట్ 9:00 క్యాంప్ విల్ ఈ యొక్క క్యాంప్ని చేయాలంటే మీరు చూసారు ఎంత కష్టపడ్డాము ఏంటి అనేది. మరి వెన్ యూ రన్ ద ట్రూప్ దెన్ ఓన్లీ వీ కెన్ ఫీల్ దట్ ట్రూప్ దట్ ద క్యాంప్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీరు ఓన్లీ ట్రైనింగ్ తీసుకొని కనుక మీరు స్కూల్లో మీ ట్రూప్ని రన్ చేయకపోతే కనుక ఇది ఫెయిల్ అవుతుంది. యాక్చువల్గా
మనము జెడ్పీ చైర్మన్ గారి యొక్క టైం ఇప్పటికి 2 టైమ్స్ అడిగాము డ్యూ టు ద బిజీ షెడ్యూల్. మేడం హ్యాస్ కమ్ ఓవర్ హియర్ ఫర్ ద క్లోజింగ్ సెరమనీ. యాక్చువల్లీ ఈ యొక్క క్యాంప్ లో మీరు ఏమేమి మేడం, హైకింగ్ గుర్తుల ద్వారా గమ్యానికి చేరుకోవడం, ఫస్ట్ ఎయిడ్ ఎలా? ఇంత పెద్ద హానర్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొదటి నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాలలో ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి కూడా చాలా ముందుండి నడిపిస్తున్నటువంటి మా వెంకటేశ్వర సార్కి ఈ సందర్భంగా మరి మా పాఠశాల తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మొదటగా. అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఫ్రమ్ ద బిగినింగ్ పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు ఆ స్టేజ్ నుంచి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మొదటగా మనం 2 ఆర్టికల్స్ తీసుకుంటే, ఒకటి సెల్ ఫోను, 2వది టీవీ. ఇక మనిషి మాట్లాడమే కరువు అయిపోతున్నటువంటి రోజులు ఇవి. అట్లాంటి క్రమంలో మానవతా విలువలన్నీ కూడా పూర్తిగా మృగ్యమైపోతున్నాయి. అసలు ఏమాత్రం కూడా పిల్లలకి ఏం నేర్పుతున్నాం, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. అలాంటి క్రమంలో ఈ మధ్య కాలంలో దిశా సంఘటన కావచ్చు, నిన్నటికి నిన్న కరీంనగర్లో జరిగినటువంటి ఒక అమ్మాయి హత్య కావచ్చు, ఏదైనా సరే మరి ఇది ఎక్కడ ఫెయిల్ అవుతున్నామని ఒక టీచర్గా బాధపడేటువంటి క్రమంలో బిగినింగ్ ఏ స్టేజ్ అయితే స్కూల్ ఏజ్ స్టేజ్ ఉందో ఆ స్టేజ్లో పిల్లలు సరైనటువంటి మానవతా విలువలు నేర్చుకునేటువంటి టైం తగ్గిపోయిందని అనిపిస్తుంది. ఎంతసేపు మార్కుల వెంబడి ఇంకోటి ర్యాంకుల వెంబడి ఇంకా ఉద్యోగాల వెంబడి మాత్రమే పరిగెడుతున్నటువంటి రోజులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా కాకుండా ముందు మనం చదువుకున్నప్పుడు మనకంటే ముందున్నటువంటి చదివిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు. ఎందుకయ్యారంటే చదువుతో పాటుగా జీవన విధానాన్ని నేర్చుకున్నారు. ఆ జీవన విధానం మన భారతీయతలో ఉంది, భారతదేశంలో ఉంది. అలాంటి జీవన విధానాన్ని నేర్పేటువంటి క్రమం తగ్గిపోతుందేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. కనుక ఈ క్రమంలో స్కౌట్స్ అండ్ నూతనంగా శిక్షణ పొందడానికి చేసినటువంటి మన గైడ్ శిక్షణార్థులు వారికి కూడా నా శుభ స్వాగతం తెలియజేస్తున్నాను. మేడం, వీరు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ మరియు కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లాల నుండి మొత్తం 33 మంది వచ్చి చేసి శిక్షణ పొందారు. వీరు చాలా చక్కగా శిక్షణను వారు పొందుతున్నారు, వారు అవగాహన చేసుకుంటున్నారు. ముందుగా కొత్తగా వారికి కొంత ఇబ్బందిగా అనిపించింది, మేము ఈ శిక్షణ మాకు అవసరమా, మేము ఇక్కడ ఉంటామా ఉండమా అని కొందరు మొదటి 2 రోజులు కొద్దిగా వాళ్ళు అటు ఇటుగా ఊగిసలాడినారు. కానీ తర్వాత 2 రోజుల తర్వాత వారు సాటిస్ఫై అయ్యి వారు తప్పకుండా ఇది మేము నేర్చుకునేటువంటి సంకల్పం వాళ్ళు కలిగి ప్రతిరోజు వారు మేము చెప్పినటువంటి సమయాన్ని పాటిస్తూ వారు మేము చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వారు చక్కగా అవగాహన చేసుకుంటూ వారు నేర్చుకున్నారు మేడం. మరి వీళ్ళంతా కూడా తిరిగి వారి యొక్క పాఠశాలకు వెళ్ళి వారి వారి పాఠశాలలో ప్రతి ఒక్కరూ ఒక యూనిట్, అంటే 32 మందితో యూనిట్ను ప్రారంభించి పిల్లలకు ఈ విషయాలను బోధించి వాళ్ళను చక్కటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని వీళ్లకు కలిగింది. మరియు ఎందుకంటే నేటి రోజుల్లో మానవతా విలువలనేటివి లేకుండా పోయినాయి. మరి తిరిగి ఆ మానవతా విలువలను మనము కాపాడాలంటే ఇలాంటి శిక్షణ ప్రతి స్కౌట్ గైడ్, ప్రతి బాలునికి బాలికకు అవసరం. కావున వీళ్ళందరికీ ఈ యొక్క దీనిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళంతా ఆల్రౌండ్ డెవలప్మెంట్ పొంది మరియు ఉన్నత చదువులకు వెళ్తారు. మరియు అనేక దీనిలో కొన్ని సోపానాలు, ప్రవేశ ప్రథమ సోపాన్, ద్వితీయ సోపాన్, తృతీయ సోపాన్, రాజ్య పురస్కారం అంటే గవర్నర్ యొక్క సంతకంతో చేసినటువంటి చేయబడినటువంటి సర్టిఫికెట్ వారికి వస్తుంది. తర్వాత రాష్ట్రపతి అవార్డు, అంటే మన దేశాధ్యక్షుడైనటువంటి రాష్ట్రపతి అవార్డు చేతుల మీదుగా సంతకం చేయబడినటువంటి ఆ సర్టిఫికెట్ కూడా వీళ్ళకు లభించేటువంటి అవకాశం ఉంది. దాన్ని వీళ్ళందరూ సంపాదించుకోవాలి కష్టపడి ఉంటూ మనల్ని ఈ యొక్క స్కౌట్ ఉద్యమాన్ని ఇంకా మీరు మరింత బలోపేతం చేయండి, నేను మీ వెనుక ఉన్నానని మనల్ని ప్రోత్సహిస్తూ మరి తను ఎంత బిజీ ఉన్నానని ప్రతి సమయానికి వచ్చి ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ మన క్యాంప్ ఫైర్లో కానీ అదేవిధంగా మనకి హైకింగ్లో కానీ ఓపెనింగ్ సెరమనీ కానీ ఇన్వెస్టర్ సెరమనీ కానీ అన్నీ కూడా చాలా ఘనంగా జరిగాయి. ఇంతకుముందు ఎప్పుడైతే 2009లో పద్మనాయకులు జరిగిందో అదేవిధంగా 2014లో పద్మనాయకులు జరిగింది. అప్పుడు ఏ విధంగా అయితే అనుకున్నామో అదే విధంగా చేయాలని అనుకున్నాం.
మేమైతే అనుకుంటాం నిజంగా, ఎందుకంటే మాకు అతిరత మహారథులు మన జేసీ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ మరి ఇప్పుడు మన జెడ్పీ చైర్మన్ గారు కానీ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా కలర్ఫుల్ చేసినందుకు నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ మరి దీన్ని ఉద్దేశించి మన సెక్రటరీ గారిని మాట్లాడారు. స్కౌట్ అంటేనే క్రమశిక్షణతో కూడుకొని నమ్మకమైనటువంటి సర్వీస్ మనం చేస్తామని ఈరోజు ట్రైనింగ్ అయినాము. మీరు ఇక్కడ ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో ఈ ట్రైనింగ్ని ప్రతి పాఠశాల ఇంప్లిమెంట్ చేసి మీరు పిల్లలకు నేర్పాల్సింది అంటే మనం ఏదైతే క్రమశిక్షణ, ఏదైతే మనము ఆనెస్ట్ అనుకుంటున్నామో, ఏదైతే ట్రూత్ఫుల్ అనుకుంటున్నామో ఇవన్నీ పిల్లలు నేర్పి ప్రప్రథమంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇతరుల పెద్దలకు కానీ మర్యాద ఇచ్చినట్టు నేర్పిస్తూ, ఇవాళ మన ప్రధానాచార్య గారు చెప్పారు వాళ్ళ ఊర్లో చేస్తున్నట్టు, అంటే ప్రతి గ్రామంలో మన స్కౌట్ యొక్క ముద్ర పడాలి. అంటే ఏ కార్యక్రమం గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా కానీ ఇవాళ హరిదారం చేసినాం, చాలా చెట్లు పెట్టినాం మనం కూడా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్వచ్ఛ సర్వేక్షణ చేసాం, స్వచ్ఛ నిర్వేక్షణ చేసాం. ఇట్లా ప్రతి ప్రోగ్రాంలో స్కౌట్ ముందుండి రాష్ట్రంలోనే తెలంగాణ ఇప్పటివరకు మనం తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల ముందుంది. ఇక ముందు కూడా మీరు మీ పిల్లలకు అట్లాంటి అలవాట్లు నేర్పిస్తూ మళ్ళీ జిల్లాను ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మేడం, మన జగిత్యాల జిల్లా నుంచి ప్రతి సంవత్సరము పర్యటన గణతంత్ర పర్యోత్సవం ఆగస్ట్ 15 నాడు కూడా పర్యటనలో పాల్గొంటున్నాము. ఇంకా ముఖ్యమైన విషయం రాత్రి జరిగింది అంటే మన సేవ చూసి నిన్న పోలీసు వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. పోలీసు వాళ్ళు అందరూ బిజీ ఉన్నారు. టౌన్ సిఐ గారు ఫోన్ చేశారు, ఏమా మేము అందరం బిజీ ఉన్నాం, మాకు సర్వీస్ కావాలంటే స్కౌట్ వాళ్ళు చేస్తారని రాత్రి స్పెషల్గా ఫోన్ చేసి వెహికల్ పంపిస్తే మన స్కౌట్ వాళ్ళు కూడా 10 మంది వెళ్ళి పోలీసు వాళ్ళకే సేవ చేసి వాళ్ళకి వాళ్ళ గెట్ టుగెదర్ సక్సెస్ చేసిన ఘనత కూడా మన స్కౌట్కే చెందింది. మనం లాస్ట్ టైము ఎస్పీ గారు కూడా ఫోన్ చేసి ఎలక్షన్ ఉంటుందమ్మా, మాకు కొద్దిగా స్టాఫ్ ఉంది కావాలంటే కూడా మనం 120 మంది ఇక్కడికి పంపించాము. తర్వాత పెగడబిల్లో ఒక 50 మంది, అంటే 170 మంది కూడా ఎలక్షన్ పంపించి జిల్లాలో ఎస్పీ గారు మనల్ని మనం పొందినాము. మన కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా మనల్ని అభినందించారు, మీరు ప్రతి దానిలో ఉంటారు. అట్లా ఇక ముందు కూడా మనందరం మన జగిత్యాల జిల్లా రాష్ట్రంలో ముందుంచుతున్నాము. మన శ్రీమతి కవితక్క గారి ఆధ్వర్యంలో దేశంలోనే తెలంగాణ ముందుంది, దానిలో మన జగిత్యాల ముందుంది. అందుకు మీ అందరు తోడ్పడుతున్నారు. ఇక ముందు కూడా అంటే ప్రతి సంవత్సరం జగిత్యాలనే ముందుండి దానికి అందరు కృషి కోరుకుంటూ ఈ అవకాశం చెప్పినందుకు తెలియజేస్తున్నాను. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఏదైతే ఉందో మనకు చాలా ఇది సుదినము, చాలా అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క స్కౌట్ మాస్టర్ ట్రైనింగ్ ఈ యొక్క చూసినట్లయితే మనకి చాలా శిక్షణను, స్కౌట్ ఈజ్ ది లాయల్టీ, స్కౌట్ ఈజ్ ది ట్రస్ట్ వర్తి, ఏవైతే దేశ నిర్మాణం కోసం, దేశ పునర్నిర్మాణం కోసం చాలా విషయాలు విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించేందుకోసం మనకు చాలా సుదూర ప్రాంతం నుండి వచ్చి మనకు ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ వచ్చినటువంటి కొత్తలో నాకు అనిపించింది, అంటే నాతో పాటు మిగతా ఉన్నటువంటి స్కౌట్ మాస్టర్ కూడా ఈ 1-2 రోజులు చూసిన తర్వాత ఫస్ట్ రోజు అబ్బాయి ఈ ట్రైనింగ్ మనం చేయగలుగుతామా, చాలా కఠినంగా హార్డ్గా ఉంది అనిపించింది. ఎల్వసి గారు చెప్పారు, పోతూ ఉంటే ఇది అలవాటు అవుతే చాలా మంచి ఉంటుందని చెప్పారు. వారు చెప్పిన విధంగానే మాకు డే టు డే ఇంప్రూవ్మెంటు మాలో కనిపించే ఆసక్తి, నేర్చుకోవాలనే యొక్క ఆసక్తి, తపన, కుతూహలం అవన్నీ కూడా పోటీతత్వం మాలో అందరిలో కలగలిసి అందరికీ కూడా మేము మీరు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగింది. విద్యార్థుల్లో తరబేది నుంచి శిక్షణ నుంచి వారిని దేశ యొక్క అభివృద్ధి వైపు, పురోభివృద్ధి వైపు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మరి వారి అండర్లో స్కూల్స్ ఉండడం మరి 100% స్కూల్స్ ముందుకెళ్తాయి. వారి యొక్క భావనలో, వారి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటే అలా స్కూల్స్ ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి నిజంగా మీరు ఈ యొక్క కార్యక్రమం రావడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబుల్ వర్డ్స్. 100% వాట్ యూ సేస్ దట్ 100% స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇందులో 80% గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు మేడం, ఒక 20% మాత్రం ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. 100% మీ యొక్క సపోర్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క స్కౌట్ ఉద్యమాన్ని ఖచ్చితంగా బలోపేతం చేస్తామనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది మేడం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి స్టేట్ కౌన్సిల్ మీటింగ్ కూడా జిల్లా నుంచి 5 వెళ్ళాం. సుబ్బలక్ష్మి మేడం గారు, జమున మేడం గారు, నేను, తర్వాత మదన గారు, మా మిస్సెస్ గైడ్ స్వింగ్ కమిషనర్ యాక్చువల్గా ఆమె, మేము 5 వెళ్ళేసి దర్బార్ హాల్లో వెళ్ళిన తర్వాత అనుకున్నాం ఇంత మంచి అక్కడ అవకాశం వచ్చింది మాకు. ఎందుకంటే దర్బార్ హాల్కి పోవడం అనేది చాలా అరుదు. దానికి కవితక్క గారు కానీ మరి గవర్నర్ గారు కానీ ఆ యొక్క మీటింగ్కి
ఆ డ్రెస్సింగ్ ఇవ్వడం కానీ చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి ఉద్యమాన్ని ఇంకా మనం బలోపేతం చేయాలనే ఒక కాన్సెప్ట్తో దీన్ని ఈ యొక్క యాక్చువల్గా జనరల్గా ఈ యొక్క బేసిక్ ట్రైనింగ్ అనేది కరీంనగర్ హైదరాబాద్లో జరుగుతుంది, కానీ అందరికీ పోవడం అక్కడ ఉండడం కష్టం కాబట్టి మన దగ్గరితే బాగుంటుందన్న ఒక కాన్సెప్ట్తో ఇక్కడ పెట్టడానికి మేము మా జిల్లా అసోసియేషన్ ముందుకు వచ్చి ఈ యొక్క వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ఎందుకంటే దీనికి కొంచెం నిధులు ఉండవు, జస్ట్ ఓన్లీ ఫుడ్ బిల్ మాత్రం ఉంటుంది, మిగతా అన్ని ఖర్చులు కూడా మేము బేర్ చేసుకొని జమ్మ మేడం కానీ మదన్ కానీ నేను కానీ తీసుకొని అకామిడేషన్ కానీ ఇదంతా తీసుకొని ఇది పోలీస్ వాళ్ళని అడగానే టెంట్స్ ఇచ్చారు, మరి గ్యాడ్జెట్స్ కట్టడం ఎలా ప్రతి ఒక్కటి ఇక్కడ ఏ ఒక్కటి కూడా తక్కువ కాకుండా అన్ని ఫస్ట్ ఎయిడ్ కానీ హైకింగ్ కానీ తర్వాత మార్చింగ్ అన్ని ప్రతి ఒక్కటి మార్చింగ్ మాస్ ఫస్ట్ ఎలా ఉండాలి చాలా చక్కగా ఈ యొక్క ట్రైనింగ్లు మేము నేర్పించడం జరిగింది మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ నేను ఎప్పుడు మా సోదరికి చెప్తూనే ఉంటా, కానీ తనకు సమయం లేనందున రాలేకపోయారు. చివరి రోజైనా వచ్చినందుకు చాలా మా స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాది ఈరోజు 11th నుంచి 18th వరకు ఉంటుంది, ఈ 18th లోపల కూడా మీకు బిజీ షెడ్యూల్ లేని రోజు మాకు కూడా ఒకరోజు మీరు టైం ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఒక విద్యార్థి అంటే తను వ్యక్తిత్వ అభివృద్ధి కోసం పెంపొందించుకోవాలనుకుంటే ఒక ఉపాధ్యాయుడు కావాలి, ఉపాధ్యాయుడితో పాటు స్కౌట్ మాస్టర్ ఉన్నారంటే ఆ టీచరు అసలు ఆ స్కూలే వెల్ సెటిల్గా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి కొండపూర్ హెచ్ఎం గారు చెప్పారు, మరి ఇంతకుముందు మన హరిచరణ్ గారు చెప్పినట్టు మేము దర్బార్కి పోయినప్పుడు మన ప్రియతమ నాయకురాలు మరియు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు చెప్పినారు, అంటే వారు మన జైతాల్ జిల్లాకి ఎంత ఇష్టమో మనందరికి తెలుసు. మరి ఆ రోజు నుండి మేము మా టీం అందరం కంపల్సరీ ఇక్కడ మేము ఒక బేసిక్ కోర్స్ చేయాలనే సంకల్పంతో December 4th పోయినాము. మరి మేము రెండు కోర్సులు ఇక్కడ పెట్టుకున్నామంటే అది మామూలు మాటలు కాదు. మరి దయచేసి మన జైతాల్ అసోసియేషన్ మన స్కౌట్స్ అండ్ గైడ్స్కి అందరూ ఒకసారి ఇంత మంచి కోర్స్కి మీరు వచ్చి మా అందరినీ ఆనందపరిచినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఉన్నా అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న హరిచరణ్ రావు గారు, అదేవిధంగా ఎల్లవేళలా తనకు అంటూ బిజీ ఉన్నా కూడా ఈరోజు నిజంగా నేను ఈరోజు క్లోజింగ్ సినిమాకి రాకపోయి ఉంటే నిజంగా మిస్ అయ్యేదాన్ని నేను. ఇటువంటి మంచి లక్షణాలు పిల్లల్లో పెంపొందించాలని చెప్పేసి నిజంగా కూడా స్టేజ్ అవకాశం వచ్చిందనో, నేను రాజకీయాల్లోకి రాకముందు కూడా నాకు ఒక మంచి అభిప్రాయం ఉండే, నేను ఎప్పుడు కూడా మా పిల్లలు మన హరిచరణ్ రావు గారి స్కూల్లో చదువుతారు కాబట్టి వాళ్ళకి ఇన్ఛార్జ్ బెనర్జీ మేడం గారు ఉండే, నేను ఎప్పుడు ఒకటే చెప్పేదాన్ని అసలు మా పిల్లలు చదువుకుంటే ముఖ్యంగా ఆ చిన్నతనంలో వాళ్ళకు మంచి డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ మేడం, దానికి ఒక టైం పెట్టండి మీరు, మార్నింగ్ రావడం నైట్ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళడం అదేదో సబ్జెక్టు చెప్తూ ఉంటే అది బట్టిఫై కావడం మేడం కొడుతుందన్న భయం వాళ్ళకు అంతేగాని వాళ్ళకు ఆ చిన్నప్పటి నుండి మంచి లక్షణాలు అలవర్చుకోవడం నేరుగా తల్లి దగ్గర నుండి మీ దగ్గరికే వస్తారు కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు ఒక క్లాస్ను లేదంటే ప్రేయర్లను కొంత టైం తీసుకొని వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి వాళ్ళకి చాలాసార్లు నేను చెప్పాను. ఇది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పట్లేదు, ఒక మదర్గా నా ఇంటెన్షన్ తప్పకుండా ఈ రవీంద్ర ప్లే స్కూల్లో మా పిల్లలు చదువుతారు, బెనర్జీ అండ్ గాయత్రి సుమన్ గారు ఉండుంటారు, వాళ్ళకు ఇక్కడ జరిగే ఇంత గొప్పగా నిజంగా పిల్లలు కూడా మంచి క్రమశిక్షణ భావంతో దేశభక్తి తెలియాలి, మానవత విలువలు అంతరించిపోతున్న సమయంలో పిల్లలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. నిజంగా ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్కు నా మైండ్ యొక్క థాట్స్కు చాలా లింకప్ ఉంది. ఈ రోజులలో మదర్ పేరెంట్స్కును వాళ్ళ యొక్క పిల్లలకు కూడా అనుబంధం అనేది కొంతమంది పిల్లలు అందరని చెప్పలేము కానీ కొంతమంది పిల్లలకు కూడా మర్చిపోతున్న సందర్భం. టీనేజ్ వచ్చిందంటే వాళ్ళకు తల్లి చెప్పినా కూడా వినకుండా వాళ్ళు చేసే అగత్యాలు ఇస్తూ ఉంటే మనం పెద్దలు చెప్పినట్టుగా దిశ సంఘటన విషయం చిన్న 16 ఇయర్స్ బట్ వాళ్ళు చేసిన ఆ పని సరైన గైడ్ లేక సరైన ఆలోచన లేక ఆ చేసిన ఆ కొద్ది సమయంలో
ఈరోజు జీవితమే లేకుండా అయిపోయింది. కాబట్టి అలాంటి ప్రతి చిన్న విషయాన్ని ఏది వేస్తే మంచిది ఏది వేస్తే చెడు అని చెప్పేసి రెండింటిని మోటివేట్ చేయాలి. చెడు మంచి రెండు ఒకటే మంచి చెప్తే చెడు వాళ్ళకి తెలియదు. కాబట్టి చెడు కూడా చెప్తే ద చూస్ ద రైట్ వే. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమానికి నేను రావడం, నన్ను ఇన్వైట్ చేస్తూ ఉండే రోజు మన హరిచరణరావు గారు జమున గారు ఎప్పుడు చేస్తూ ఉంటే ఏదో షెడ్యూల్ బిజీ వల్ల రాలేకపోయాను. కానీ తప్పకుండా ఈరోజు వచ్చి ఇంత గొప్పతనాన్ని నాకు కవిత గారు దీనికి చీఫ్ కమిషనర్గా ఉన్నారని తెలుసు. బట్ దీని విలువ అనేది నేను ఈరోజు ఇక్కడికి రాకపోయి ఉంటే నాకు తెలిసేది కాదు. ఈ అవకాశం కల్పించినందుకు నాకు వచ్చినందుకు చాలా సంతోషం. కాబట్టి మన ప్రేతమ నాయకురాలు చాలా ఇన్స్పిరేషన్. మన కవిత గారు దీనికి చీఫ్ కమిషనర్గా ఉండడం, కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు స్కౌట్స్ అండ్ గౌట్ గైడ్స్కు కమిషనర్గా ఉండి వారి సేవాభావం, వారి ప్రేరణ, వారి స్ఫూర్తి నిజంగా కూడా నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే స్ఫూర్తి ఎవరంటే కవిత గారి. అంటే పొలిటికల్ విషయంలో వస్తే ఒక గొప్ప వ్యక్తిని వాళ్ళు చేసినా చేయకుండా కూడా ప్రశంసించే వాళ్ళు చాలామంది ఉంటారు. కాదు, అది నిజంగా కూడా తన సేవాభావం, ఒక పొలిటికల్ ఒక పదవిలో ఉండి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి ఎన్నో అభివృద్ధి పథకాలు అందరికీ చేరవేసిన వ్యక్తి, అదేవిధంగా అలాంటి వ్యక్తి ఈ దీనికి కమిషనర్గా ఉండడం మాలాంటి గొప్ప గొప్ప ఇంకా చాలామంది గొప్ప నాయకులకు కూడా వారి చిన్నతనంలో అయినా చాలామంది ఏజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా తను ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అంత మంచి నాయకురాలు దీనికి కమిషనర్గా ఉండడం, అక్కగారు మాకు ఇన్స్పిరేషన్. కాబట్టి ఇక్కడ నేర్చుకుంటున్న చిన్నారులందరూ కూడా ఇక్కడతోటే ముగిసిపోకుండా పెద్దలు చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం అనేది మన జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అందరూ కూడా పాల్గొని ప్రతి స్కూల్లో కొంతమంది పిల్లలను ఇన్స్పిరేషన్ చేసే విధంగా దీన్ని తీసుకెళ్లేందుకు తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి దీనికి. కాబట్టి పిల్లలు ఈ రోజుల్లో కావాల్సింది చదువు కాదు, నాలుగు గోడల మధ్యలో సబ్జెక్ట్ ఎవరు తప్పకుండా ర్యాంకులు వస్తాయి. చెప్పుకుంటూ హోదా ఉంటే మన జిల్లా ప్రథమ స్థానంలో అని చెప్పి హైట్రిక్ సాధించింది. ఈరోజు ఇంకో ఫోర్త్ టైం కూడా రావాలని చెప్పుకుంటాం. కానీ ఇదేదో ఫోర్త్ టైంలో మంచి డిసిప్లిన్ ఉన్న పిల్లలు మన జైత్యాల జిల్లాలో ఉండాలని చెప్పేసి నా యొక్క ముఖ్య ఉద్దేశం. మెయిన్గా ఒక వ్యక్తి ఒక పెద్ద పొజిషన్లో ఉండాలంటే సపోజ్ ఏదో ఒక హరిచరణ్ రావు గారి పాపనే కావచ్చు ఎంబీబీఎస్ చేస్తుందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా తను ఉండి ఒక సిస్టమేటిక్ ఒక డిసిప్లిన్ లేకపోతే హరిసార్ చాలా ఫీల్ అవుతుంది. అదే నా బిడ్డ మంచి సిస్టమేటిక్ అండ్ డిసిప్లిన్గా మంచి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పేసి అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కాబట్టి కావాల్సింది సంస్కారవంతంతో కూడిన విద్య ఈ రోజుల్లో కావాల్సిందని చెప్పేసి ఒక మదర్గా ఒక జెడ్పీ చైర్పర్సన్గా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా నామని సహకారం ఉంటాయి. ఈ యొక్క చక్కటి ఈ ట్రైనింగ్ అనేది మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా మున్ముందుకు ముందుకు తీసుకుపోవడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలి. తప్పకుండా ప్రతి స్కూల్లో కూడా దీన్ని మనం అవలంబించాలి. ఎలాంటి సహాయ సహకారాలైనా మా వంతు తప్పకుండా అందుతాయి. ఈ రోజులలో ప్రతి తల్లిదండ్రి కోరుకునే వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఇదే, మంచి డిసిప్లిన్ సిస్టమేటిక్గా నా కొడుకు నా బిడ్డ ఇంత బాగుండాలనే ఉద్దేశం అందరికీ ఉంటుంది. కాబట్టి దీనికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు స్కౌట్స్ అండ్ గౌట్స్ గైడ్స్ టీంకి కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. సార్ వాళ్ళు ఇవ్వండి, వేరే వాళ్ళకి ఇచ్చిన వినో సార్.
త్రీ తూర్పు ముక్క. ఎందుకంటే మనం ఈ యొక్క క్యాంపర్ ఏర్పడకుండా కంప్లీట్ చేసుకోగలిగాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన స్కౌట్స్ అండ్ గైడ్స్ కి మూల పురుషుడు లార్డ్ బైడెన్ పవల్ అయితే మన పరేడ్ కి మూల పురుషుడు లింగం సార్. ఎందుకంటే మా పిల్లలు కూడా రెడీ ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఎవ్రీ టైం లింగం సార్ యొక్క వర్త్ ఏంటి పరేడ్ లో అనేది తెలుసు. మన తెలంగాణ స్టేట్ కి స్కౌట్స్ అక్కడ ప్రెసెంట్ అవుతుంది అంటే దానికి మరి మన లింగం సార్ వెరీ ఎక్సలెంట్ సర్వీస్ హీ హాస్ గివెన్ టు అవర్ క్యాంప్. చాలా మృదు స్వభావి. మనం ఇంత చిన్న వయసులో ఇంత మంచి ట్రూప్ని లీడ్ చేసి సక్సెస్ఫుల్ గా ఈ యొక్క ట్రైనింగ్ పొమ్మన్నా. అయినా కానీ క్యాంప్ ముఖ్యం కాబట్టి ఇచ్చారు. ఎందుకంటే సార్ లేకపోతే మాకు చాలా కష్టమయ్యేది. బన్నా సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే సార్ వదలడం స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. జమునా మేడాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. Let's go.